మొట్టమొదటిది అందులో డేంజరస్ ఆలోచన నరేంద్ర మోడీ చేస్తున్నది ఏంది అంటే బాయి కాడ మోటార్లు పెట్టాలి మీటర్లు పెట్టాలి మీ మోటార్ల కాడ బాయి కాడ మీటర్లు పెట్టాలి అంటాడు నరేంద్ర మోడీ ఎందుకు పెట్టాలి మీటర్లు అంటే ఎవల ఎంత వాడుతున్నారో తెలువాలి కదా ఏం జరుగుతుందో తెలువాలి కదా అంటాడు అవి ఎసొంటి మీటర్లు అంటే ప్రీపెయిడ్ మీటర్లట ప్రీపెయిడ్ అంటే ఏంది ఇప్పుడు మీ ప్రీపెయిడ్ ఫోన్ ఉంటది కదా ఫోన్ల ఛార్జింగ్ చేసుకుంటామా మనం 50 రూపాయలు 100 రూపాయలు 500 రూపాయలు వేసుకుంటాం అది అయిపోగానే మళ్ళీ వేసుకుంటాం నరేంద్ర మోడీ ఏమంటుండంటే మాకు రాష్ట్రాలకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు మీరు గిన్న మీటర్లు పెట్టిపిస్తే మీకు అదనంగా సంవత్సరానికి 5000 కోట్ల లోన్ ఇస్తా నేను అన్నాడు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నాడు నా గొంతులో ప్రాణం ఉండంగా ఎట్టి పరిస్థితుల్లో బాయికాడ మీటర్లు పెట్టనియా 25000 కాదు ఇంకెన్ని కోట్లైనా సరే పోతే పోని అన్నాడు ఎందుకు అన్నాడు కేసీఆర్ ఆ మాట ఏంది డేంజర్ మీటర్ పెడితే అంటే ఒక దిక్కేమో మన దగ్గర ఉండే ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి ప్రైవేట్ పరం చేయాలి మళ్ళీ ఎవరు ఎవరు చేతులకు వస్తాయి ప్రైవేట్ అంటే గట్టిగా గట్టిగా వినబడతలేదు ఒక ఆయన దగ్గరికే పోతుంది మళ్ళీ అటు ఇటు పోయి గాడికే పోతుంది ఆయన చేతుల మనం తయారు చేసిన కరెంట్ కంపెనీ ఆయన చేతుల పడితే ఏమైతే తెల్లారు నుంచి మీటర్ ఎట్లా తిరిగానో ఆయన డిసైడ్ చేస్తాడు దాంతో పాటు తెల్లారు నుంచి ఏమైతుంది కరెంటు ఛార్జీల మీద మన కంట్రోల్ ఉండదు పేరుకు ఈఆర్సీ అంటారు పేరుకు ఈఆర్సీ ఉంటది డిసైడ్ చేస్తది అంటారు కానీ ఆయన ఎంత చెప్తే అంత అన్న కాడికొస్తది కథ దాంతో పాటు ఇప్పుడు మీరు పెట్రోల్ బంకు కోతారు కదా పెట్రోల్ కొట్టించుకుంటందుకు డీజిల్ కొట్టించుకుంటందుకు మీరు ట్రాక్టర్ తీసుకొని పెట్రోల్ బంకు కోతారు ఆడి కోత ఏమైతుంది ఆడ రోజు ఒక్క రేటు ఉంటుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రోజు ఎంత రేటు ఉంటుందో డీజిల్ది పెట్రోల్ది ఎవరికి తెలియదు ఒకరోజు 109 ఉంటుంది ఒకరోజు 110 ఉంటుంది ఒకరోజు 105 ఉంటుంది దాని ఇష్టం ఉన్నట్టు రోజు మారుతుంది ఎందుకు మారుతుంది అంటే ముడి చమురు ధరలు క్రూడ్ ఆయిల్ ధరలు మారుతున్నాయి రోజు రోజు అందుకే ఇది కూడా మారుతుంది అని చెప్తారు మనకు పెట్రోల్ బంకులలో రేపటి రోజున ప్రీపెయిడ్ మీటర్లు పెడితే రోజు రోజు కరెంటు ఇష్టం ఉన్నట్టు రేటు మారితే ఏం జరుగుతుంది అంటే ఆ ప్రీపెయిడ్ మీటరు మీరు 100 రూపాయలు వేసుకుంటే ఒకసారి 2 రోజులు పనిచేయచ్చు ఒకసారి 3 రోజులే పనిచేయచ్చు ఎందుకంటే తెలువది మనకు రేట్ ఎట్లా మారుతుందో మన చేతిలో ఉండది ఈ వ్యవస్థ ఒకసారి నాశనం అయితే రైతులే మీరే దండం పెట్టే పరిస్థితి వస్తుంది మీటర్లు పెడితే అక్కడికి ఏ పరిస్థితి వస్తుంది అంటే ఇక మాతోని కాదు వ్యవసాయం ఇంత దుర్మార్గంగా మేము వ్యవసాయం చేయలేము అని చేతులు ఎత్తేసి పారిపోయే పరిస్థితి వస్తుంది మిగతా రాష్ట్రాలు దీన్ని సీరియస్గా తీసుకోకపోవచ్చు కానీ తెలంగాణకి ఇది ఏమా సీరియస్ ఎందుకు అంటే తెలంగాణలో దగ్గర దగ్గర 28 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి ఎన్ని బోర్లు ఉన్నాయో తెలంగాణలో అంతకు 10 రెట్లు బోరింగ్ లేచింది తెలంగాణ రైతులు ఒక్క నల్లగొండ జిల్లాలో నల్లగొండ మండలంలో మూషంపల్లి అని ఒక ఊరుంటుంది అక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్ద మనిషి రామరెడ్డి అని ఆ రామరెడ్డి గారు ఒక్కడే ఒకే ఒక్క రైతు 67 బోర్లు వేసిండు ఆయన పడక ఆయన పేరు ఆ ఊళ్ళే బోర్ల రామరెడ్డి అనే పడిపోయింది మూషంపల్లి ఊళ్ళే బోర్ల రామరెడ్డి అని పిలుస్తారు ఆయన 67 బోరింగ్ లేచిండు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే తెలంగాణ రైతులు ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మీ పైసలతోని మీ వేల కోట్ల రూపాయలతోని మీరు బోర్లు వేసుకొని ఇలా పంపు సెట్లు పెట్టుకొని వ్యవసాయం నడిపించుకుంటా ఉన్నారు మరి ఆ పంపు సెట్లకు మీటర్లు పెడతానంటున్న మోడీకి బుద్ధి చెప్దామా లేదా దయచేసి మా తెలంగాణ రైతన్నలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రీపెయిడ్ మీటర్లు పెట్టి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ రైతును సావు దెబ్బ కొడతా మిమ్మల్ని ఖతం చేస్తా అంటున్న మోడీని అడ్డుకుందామా వద్దా దయచేసి ఆలోచన చేయండి.